అందరికీ నమస్తే అండి। పార్వతీ జయజమ్మ గార్డెన్ కు స్వాగతం। ఈ నిమ్మ మొక్క చిన్న టబ్ లో వేసి సంవత్సరం అయ్యిందండి। చక్కగా కాయలు కాస్తోంది। ఈ మధ్య ప్రూనింగ్ చేసి ముదురాకులన్నీ తీసేసి రౌండ్ గా చేసి పెట్టాను। మంచిగా చిగుర్లు వచ్చి చాలా గుబురుగా బాగా వచ్చిన సమయంలో నేను ఊరు వెళ్ళవలసి వచ్చిందండి। 4 రోజులు ఊరు వెళ్ళి వచ్చేసరికి పురుగు చూడండి బాగా పట్టేసి ఆకులు ఇలా తినేసి చాలా పాడు చేసేసిందండి। ఇంకా పూత చిన్న పిందెలు ఉన్నాయి కానీ ఆ పురుగు పట్టకపోతే ఇంకా చాలా బాగా వచ్చేవి। చూడండి ఎలా ఉందో ఆ పురుగు। 2-3 పురుగులు దొరికాయండి। ఆకులన్నీ కొరికేసి చాలా చాలా పాడు చేసిందండి। అదిగో చూడండి ఎలా ఉందో। ఈ పురిగేనండి చెట్టును చాలా పాడు చేసేసింది। అప్పుడప్పుడు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి। ఆ పురుగుని అలాగా ఒక చిన్న మగ్గులో వేశాను, దూరంగా పడేస్తాను దాన్ని। ఇక్కడే ఒక టేబుల్ లెమన్ కూడా ఉందండి మా దగ్గర। మన గార్డెన్లో టేబుల్ లెమన్ కూడా ఉంది। ఇది చాలా బాగా కాయలు కాస్తుందండి, నిండా వస్తాయి। ఇది కూడా చిన్న టబ్బులోనే ఉంది। ఇది కూడా చాలా బాగా పాడైపోయిందండి, అయినా కూడా చెట్లో చాలా కాయలు ఉన్నాయి। నేనైతే 1-2 పురుగులు వచ్చినప్పుడే ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని। ఒక్క 5 రోజులకే పాడు చేసాయండి। వారానికి ఒక్కసారి నేను కుంకుడుకాయ రసం స్ప్రే చేస్తాను, చాలా బాగుంటుంది అండి। మొక్కలు చాలా బాగా వస్తాయి। ఈ టెర్రస్ గార్డెన్లో చిన్న టబ్బుల్లో కూడా నిమ్మకాయలు చక్కగా కాయించవచ్చు అని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి। నాకు చక్కగా ఉపయోగపడుతున్నాయి। ఇలా చూసి చిన్న ప్లేస్లో కూడా మొక్కలు పెంచడానికి ఇష్టపడతారు అని ఈ వీడియోనండి। ఇక్కడ చూడండి పాలకూర ఎంత బాగా వచ్చిందో। ఈరోజు పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకున్నానండి। అదండి ఈరోజు ఒక చిన్న వీడియో। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। సర్వే జనా సుఖినో భవంతు। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి। కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థ్యాంక్ యూ అండి।